నమస్కారం అండి. ఏమిటి వాళ్ళ ఏం గొడవ జరిగింది? మీ షాప్ దగ్గర గొడవ జరిగిందని విన్నాము. బాబు శివమాత అనుకుంటా. అవునండి. ఇక్కడ సుధాన్ ఎదురు కదా? సుధాన్ ఎదురు గారు ఎదురుగా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈయన తలకు బలంగా గాయాలయ్యాయని. అవునండి. ఏమిటి, ఎందుకు ఇలాగ జరిగింది చెప్పండి. మా అంగడి పక్కన సాయిబాబా ప్రసాద్, వాళ్ళ అబ్బాయి సాయి, వాళ్ళ భార్య ముగ్గురు కలుసుకొని నన్ను దాడి చేశారండి. ఇది ఇప్పుడు కాదండి, ఒక సంవత్సర కాలంగా వాళ్ళు వచ్చి చేరారు మా పక్కన. అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉందండి. మా అబ్బాయి ఎవరు దాడి చేయడము, మమ్మల్ని ఖాళీ చేసిపోము అని చెప్పడము, ఇట్లా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీయం చేస్తున్నానండి. వ్యాపార సంబంధంగా పోటీ శత్రుత్వం ఉంది. అవునండి. ఎన్ని ఉంది ఇది? ఇది వాళ్ళు వచ్చినప్పటి నుంచి అండి, సంవత్సరం అయిందండి వాళ్ళు. మేము 30 సంవత్సరాల నుంచి ఆ షాప్లో ఉన్నామండి. ఇంతవరకు ఒక గొడవ లేదండి. మా వారికి మేము వ్యాపారం మేము చేసుకుంటున్నామండి. వ్యక్తిగా ఎవరితో లేదండి. మేము ఎవరి జోలికి పోము, మా వ్యాపారం ఇద్దరు మేము అట్లా ఉన్నామండి. ఈ 1 సంవత్సరం రోజు వాళ్ళు వచ్చిన నుంచి గొడవలు స్టార్ట్ అయినాయండి. కావాల్సుకొని మమ్మల్ని వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేయడము, మమ్మల్ని రెచ్చగొట్టడము, మమ్మల్ని చేయడము, ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకని ఈరోజు నేను అడిగితే నా మీద కట్టెల మీద దాడి చేసి వాళ్ళ భార్య నన్ను చంపువాడిని అనేసి నోటితో చెప్పలేని వార్తల్లో నన్ను చెప్పి వాడు ఉండకూడదు, వాళ్ళు చెప్పురా అనేసి వాళ్ళ కొడుకును వాళ్ళ భర్తను రెచ్చగొట్టితే వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను కట్టెలతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు సార్. మేము ఇన్ని 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ మేము ఓర్పుతో ఉన్నాం. ఈరోజు నన్ను కట్టెలతో కొట్టి నేను చంపడానికి వరకు వచ్చారు. రేపు ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉందండి. వీరి వాళ్ళది పక్కపక్కన షాపునా? అవునండి. మీ ఏమి, ఇది బాడుగవే కదా లేదా సొంత పిండి? సొంతమండి. మా సొంతం అండి. వాళ్ళది కూడా సొంతమే అండి. వాళ్ళది సొంతమే. వాళ్ళు సొంతమే. పూర్వీకు నుండి వస్తుందా ఈ మధ్య ఏమైనా ఉన్నట్టుండేదా? లేదు, పూర్వీకు నుంచి వస్తుందండి. మాకు వాళ్ళకు కూడా. అవునండి. మరి ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోకుండా ఎందుకు ఇంత దారుణంగా కొట్టుకోవడము, ఇది ఈ పరిస్థితి ఎందుకు? వాళ్ళ నైజం ఆ విధంగా అండి. ఇంతకుముందు వాళ్ళు ఈ సంవత్సరం క్రితము శివాలయం దగ్గర షాప్ పెట్టుకుని ఉన్నారండి. అక్కడ ఇట్లే రౌజన్ చేస్తుంటే వాళ్ళు శివాలయం వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేసి తరిమేశారు. వాళ్ళు మా పక్కన వచ్చి కూర్చొని ఇప్పుడు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు సార్. అవును, వాళ్ళది ఓల్డ్ బిల్డింగ్లో వచ్చి చేరి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారండి. ఏం పేరు? శివమాత్ పేరు? బాబు శివమాట అండి. మాది వాళ్ళ సాయిబాబా బ్యాక్ కార్నర్ అండి. సాయిబాబా వార్డ్? అవునండి. ఏమన్నా అప్పుల తగాదాలు అట్లా అటువంటివి ఏమన్నా? అటువంటివి ఏం లేదండి. మేము ఏమంటే మా షాపులో వాళ్ళు కొనేయాలని, వాళ్ళ చిన్న షాప్ ఉంది పక్కన, మా సొంత షాప్ కాబట్టి మాకు అమ్ముడు అమ్మ అనేసి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారండి. మేము అమ్మవయ్య, మేము మాకు జీవనాధారం అదే అన్నా కూడా ఈ విధంగా టార్చర్ చేసి మా ఇమ్మి అమ్మి అమ్ముతావారు అనేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సార్. కాదండి, మా రూమ్ అండి. రూమునే ప్రతిరోజు జరుగుతుంది. మా దగ్గర ఎవరైనా కొనిపోయినారంటే మీరు గతంలో ఇలాంటి గొడవలు కూడా జరిగినాయని చెప్తున్నారు కదా? అవును. ఎన్నిసార్లు దగ్గర దగ్గర 10 సార్లు జరిగిందండి. జరిగినప్పుడల్లా మేము పోలీస్ స్టేషన్ పోయి చెప్తున్నాము. వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు ఏదో సర్ది చెప్పి రాజీ చేసి ఇంకా చెయ్యరుపోని చెప్పి పంపిస్తారండి. వాళ్ళు వచ్చిన నుంచి ఇంకా అతివేగంగా ఇంకా ఎక్కువగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారండి. నమోదు చేశారు పోలీసుని? ఇప్పుడు ఈరోజు కేసు పెట్టాము సార్. ఇంకా మాకు ఏ ఏరియా కిందకి వస్తుంది మీ ఏరియా? 3 టౌన్ సార్ చేసాం. 3 స్టేషన్లు ఈరోజు రాసుకొని వెళ్ళారండి. ఏమవుతుందో తెలియదు. అందుకని దయచేసి నేను ప్రొద్దుటూరు సిఐ గారికి, ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి వినతి చేస్తున్నాను. నా కుటుంబాన్ని కాపాడండి సార్. వాళ్ళు ఏం చేస్తారో నాకు చాలా భయంగా ఉంది. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మేము వేడుకుంటున్నాం సార్, మమ్మల్ని కాపాడండి సార్. మీ షాప్లో మీరు, మీ కుటుంబ సభ్యులు? గుమాస్తాలు సార్, నేను ఉంటాను సార్. మా గుమాస్తాలు ఇద్దరు ఉన్నారు సార్. గుమాస్తాలు కూడా ఈరోజు దెబ్బలు సార్, వాళ్ళు కూడా కొట్టారు సార్. 6 కుట్లు పడ్డాయి సార్. ఇతను కూడా, ఇతను అడ్డం వచ్చింది, ఇతను కూడా కొట్టారు సార్. మేము వైఎంఆర్ కాలనీలో ఉన్నాం. మీరేంటి, మీ ఎంత గొడవ జరిగింది వాళ్ళ? ఏం అలాంటి ఈరోజు ఏం జరిగింది అక్కడ? మీరు ఉండి చూసినటువంటి విషయాలు చెప్పండి. మా అన్నయ్య ఒక కస్టమర్ వచ్చింటే వాడిని పిలిచి వాడి అంగడికి తొడుకొని పోయేసి ఇది సార్ ఎందుకు ఇట్లా చేస్తాను అని చెప్తే నేను అంతే చేస్తా,
అని చెప్పి కొట్లాడ గొడవ జరిగింది. కట్టెలు గిట్టెలు తీసుకుని కొట్టి వాంటి నా తమ్ముడు ఇక్కడ కొట్టకపోతే ఆపితే నాకు కూడా పడింది. దీనిలో మూడు కుట్టులు దీనికి కూడా వెనకలో కూడా దెబ్బతి. నాకు తెలియదు ఒక ఈ రోజు కాదు 365 రోజులు ఇది జరుగుతుంది. ఇవి ఒక 10 కస్టమర్ కన్నా ఏదైనా మన ఆమెనా అంటే పిలిపించి కావాల్సి వానికి ఎందుకున్నా 4,000 ఎందుకు నాకు అక్కడ 200 ఇస్తాను చెప్పి తీసి చెప్పులు బ్యాగ్ బ్యాగ్ వానికడే చెప్పులు బ్యాగే బ్యాగ్స్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ గోల్డ్ బ్యాగ్ ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు అంగడి కాడి వచ్చారు అసలు బెల్ట్ చెప్పు వాళ్ళు వచ్చి శుద్ధ ప్యాగే ముందే బ్యాగ్ అంటే చెప్పుల దగ్గర సమస్య రావడం సమస్య చెప్పుల ద్వారా సమస్య వస్తుంది. అంటే సమస్య వస్తుందంటే వాడిని పిలిపించి ఇక్కడ తీసుకోకు ఇది పోతుంది పక్కన ఒక అంగడి ఆడ ఉండే లేకుంటే సందులో రెండు అంగళ్ళు ఉన్నాయి అక్కడ పోయి తీసుకోవాలి ఫోన్ కూడా చెప్పారు. ఇది నా తర్వాత చూసి ఉన్నారు మీరు ఇది 30-35 సంవత్సరాలు మేము ఫస్ట్ వేద గొడవండి ముందు ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి కదా మీ ఫోన్తో పాటు ఫోన్స్ ఎవరితో పాటు ఎవరు సార్ మంచి పేరు సార్ ఆ వీధులు అందరితో అడగండి మా గురించి ఏది చెప్పారు అక్కడ ఆర్డర్ సీసీ కెమెరా ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి ఉన్నాయి సార్ అవునా ఉన్నాయి సార్ వీళ్ళు మేము పూర్వం నుంచే సార్ వీళ్ళు వాళ్ళ నాయన నుంచే అప్పుడు వచ్చేసి వాళ్ళ నాయన అంగడి వచ్చేసి శివాలయం కాడ తీరు పట్టేసారు చిన్న బంగు ఉంటుంది అప్పుడు మేము అవ్వాల్సి అప్పుడు 10 రూపాయలు అమ్మితే నాకాడే ఎందుకు వాని కాడే 10 రూపాయలు తీసుకోవాలన్నా నాకాడే 4 రూపాయలు అయినా సార్ ఇది 60-50 సంవత్సరాల ముందు జరిగిన జబర్తా సార్ అది వీళ్ళు ఒక్కడే మంచివాడు వాడు నారాయణ వాడు మంచివాడు మీ వ్యాపారం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మీ వ్యాపారానికి ఏమన్నా అదే ఇదే సార్ వాడిని ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు ఏముంది ఏమన్నా బాగా జరుగుతుంది సార్ వ్యాపారం అది వాడు ఓర్చుకోలేదు 200 మేము అమ్మినాగానే ఇంకా పెద్ద లాభం పడ్డాం పెద్ద పాతన అంగడి 30-35 సంవత్సరాల అంగడి మనకు వచ్చేది అట్టే పోయింది చెప్తారు సార్ ఆడవాళ్ళని కానీ అట్టుకొని చిన్నప్పుడు అయితే అంగడి కాడ పిలిచే పోయి ఏమన్నారు కదా బాబు వయసు పాపాన్ని పట్టుకుని ఏదైనా అంటారు చిన్న పాపాన ఏమంటారు అట్ట ఇట్లే చేస్తారు సార్ వాళ్ళు ఆడగైతే అంగడి నుంచి తరిమి పరిగెత్తా మన అంగడికే వచ్చేస్తుంది అదే లక్ష్మీ అని ఒక అతను ఉన్నాడు సార్ ఉన్నాడు మా ఇంటికి ఆ వీధిలో ఉండే వాళ్ళు అందరూ ఉన్నారు సార్ అందరు చూస్తారు సార్ వీధిలో అందరూ చూస్తారు అందరు ఎవరు అడిగినా కూడా చెప్తారు సార్